హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము భోగి ముందు రోజు అన్నమాట మా అత్తయ్య గారి ఇంట్లో ఉన్నాము. ఇక్కడ యోధా వాళ్ళు, యాక్చువల్గా సౌండ్ మా రెగ్యులర్ సౌండే పెడదాము, వాళ్ళ వాయిస్ అవి పెడదాం అనుకున్నాను, కానీ మా తాతయ్య టీవీ సీరియల్ చూస్తున్నాడు, పక్క నుంచి దేవుడి గుళ్ళలోంచి సాంగ్స్ వస్తున్నాయి. సో అందుకనే ఒరిజినల్గా అప్పుడు మాట్లాడిన మాటలు నేను పెట్టలేకపోతున్నాను. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. నాటుకోడి గుడ్లు ఆమ్లెట్లు వేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే సమస్య వచ్చింది, యోధా ఈ ఎగ్ ఏమో, ఎగ్తో ఆమ్లెట్ ఏమో రౌండ్గా వచ్చింది. అననికి ముందు వేసిన ఆమ్లెట్ ఏమో అతలా కొత్తలంగా వచ్చిందనమాట. సో అనన్ అయితే నాకు వద్దు, నాకు ఈ ఆమ్లెట్ వద్దు, నాకు అదే కావాలని. లాస్ట్కి ఏం జరిగిందంటే మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళ అమ్మతో మళ్ళీ ఆమ్లెట్లు వేయించుకున్నారు. అండ్ అలాగే యోధా వచ్చేసి టమాటా కూర వండుకొని తిన్నారనమాట. ఇదిగోండి, ఈవినింగ్ కాగానే ఇక్కడ ఏంటంటే దాదాపుగా 7:30-9 కల్లా చీకటి అయిపోతుంది కదండి. 7:30 ఏంటి, 6:30 కల్లా చీకటి అయిపోతుంది. 7:30 కల్లా భోజనాలు అట్లా అయిపోతున్నాయి అనమాట. 7:30-8 కల్లా భోజనాలు తినేస్తున్నాం అట్లా. కానీ చాలా బాగుందండి, తొందరగా పడుకుంటున్నాము, తొందరగా లేస్తున్నాము. ఆటోమేటిక్గా మనం, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అసలు ఎందుకో తెలియదు, టైం అయితే మాత్రం 11 దాకా అయిపోతుంది, పడుకునేసరికి 11:30-12 కూడా అయిపోతుంది ఒక్కోసారి 1 or 2 ఎడిటింగ్ అంతా పెట్టుకొని. ఇక్కడ ఏంటంటే తొందరగా తినడం, తొందరగా అయిపోవడం, తొందరగా పడుకోవడం అంతా కూడా ఈజీగా సరిపోయింది. వాళ్ళ అమ్మమ్మ తినిపిస్తుంది అనమాట, తనకి భోజనం తినిపిస్తుంది అననికి. అదే నాకు ఎగ్ ఇది బాగాలేదు అంటే, లేదు బాగానే ఉంది రా అని వాళ్ళ అమ్మమ్మ తినిపిస్తుంది అనమాట. అమ్మమ్మలు అనేవాళ్ళు నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. అంటే నాయనమ్మలు కాదు అని కాదు, అమ్మమ్మలు ఎందుకు ఎక్కువ గ్రేట్ అని నేను నా వరకు చెప్తున్నాను. అందరూ నాయనమ్మలు కూడా చాలా గ్రేటే. అమ్మమ్మలు మా వరకు ఎందుకు అని చెప్తున్నానంటే, ఆడపిల్లకి పురుడు పోసిన తర్వాత చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, పిల్లలు చికా చేస్తున్నప్పుడు అన్ని పనులు ఎక్కువ శాతం వరకు అమ్మమ్మలే చేస్తారు. కొన్ని చోట్లేమో నాయనమ్మలు చేస్తారు. అమ్మమ్మల దగ్గర లేని వాళ్ళు, అత్తగారింట్లోనే పురుడు పోసుకున్న, ఒకవేళ అత్తగారు చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎంతైనా అక్కడ అమ్మమ్మ అనేవాళ్ళు ఏంటంటే ఆడపిల్లలకి మీద ఎక్కువ ఉంటుందని అంటారు, మనవాళ్ళు మనవరాళ్ళ మీద అని చెప్పేసి. అలాగే నాయనమ్మలకు కూడా ఉంటుంది. అంటే తాతయ్యలకి, అంటే తాతయ్యలకి చేసే పనులు తాతయ్యలు చేస్తారు, కానీ అమ్మమ్మ నాయనమ్మ చేసే పనులు చాలా ప్రేమగా చూసుకుంటారు అసలు వీళ్ళనైతే కదండి. నాకైతే నాయనమ్మ అనే వాళ్ళు ఉన్నారు, కానీ నేను అప్పుడప్పుడు వెళ్ళొచ్చామని అంత ఎఫెక్షన్ ఎక్కువ ఉండేది కాదు, నాకు తెలిసేది కాదు. ఎప్పుడైనా ఒక్కసారి నేను ఊరు వెళ్ళొచ్చామండి. ఎక్కువ అమ్మమ్మతో నేను, నాకు మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి అమ్మమ్మే చూసుకుంది కాబట్టి అమ్మమ్మ మీద ఎక్కువ ఎఫెక్షను. సునీతకు కూడా అమ్మమ్మ మీద ఎక్కువ ఉండేది, వాళ్ళ నాయనమ్మ మీద కూడా ఎక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళ నాయనమ్మ గారు కూడా ఇక్కడ చాదారనమాట. అంటే అనను, సునీత వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ తీసుకెళ్ళింది కదా చిన్నప్పుడే, అక్కడ అమ్మమ్మ ఉండేది, ఇక్కడ నాయనమ్మ ఇద్దరు ప్రేమగా చూసుకునేవాళ్ళు. బేసిక్గా పెద్దవాళ్ళు ఉండడం ఇంట్లో ఒక అదృష్టం, వాళ్ళ ప్రేమ తగ్గించుకోవడం అనేది ఇంకా గొప్ప అదృష్టం. ఇవన్నీ నా ఫీలింగ్స్ చెప్తున్నానండి, మీతో షేర్ చేసుకుంటున్నాను, ఇది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మా మావయ్య చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ తీసుకొస్తే ఆ చికెన్ ఉండేనమ్మ. మా మావయ్య ఇంటికి జోకులు వేసుకుంటూ, మీకు తెలుసు కదా, చక్కగా బాగా నవ్విస్తూ ఉంటాడనమాట, నవ్వించడం. చికెన్ తీసుకొచ్చి వండాడనమాట, రేపు మళ్ళీ చికెన్ తినమని చెప్పేసి చికెన్ అవి తీసుకొచ్చాడు. ఇదిగోండి అది వండిన కూర. మా దగ్గర ఏమో అన్ని ఉల్లిగడ్డలు కోసేసి గ్రేవీగా వండేస్తామా ఎందుకోనండి. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అయితే ఎక్కువ ఉల్లిగడ్డలు ఎక్కువ వేసి కూరని తీయగా అలా చేసుకోరనమాట. ఒక్క ఉల్లిగడ్డ వేస్తే చాలు, అమ్మ ఎందుకు అన్ని ఉల్లిగడ్డలు అని అంటారనమాట. అది మా ఇంట్లోనే జరుగుతుందా, మీ ఇంట్లో కూడా అలా జరుగుతుందా? ఒకవేళ జరిగితే కామెంట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు మధు వాళ్ళ ఇళ్ళకి మీ ఇంటికి ఎంత దూరం అని. దూరమేనండి, వాళ్ళ అత్తయ్యగారు వచ్చేసి గొల్లగూడెము, మా అత్తయ్యగారు వచ్చేసి ఇక్కడ పింజరం అడుగు, అలా ఉంటుందన్నమాట. ఇద్దరికి దాదాపుగా 40 kilometers దూరం ఉంటుంది. ఖమ్మం నుంచి 35-30 ఉంటుంది, అక్కడ నుంచి ఒక 10 వేసుకోండి, మొత్తం 40 kilometers వరకు దూరం ఉంటుంది. దాదాపుగా 45-40 kilometers దూరం ఉంటుందన్నమాట. ఇవన్నీ సునీత చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే, నా ఫేవరెట్ వంటకం ఉంది ఇక్కడ, ఏంటంటే తోటకూర. తోటకూర అసలు ఎంత బాగా చేసిందంటే, మా అత్తయ్య ఒత్తి కూరే తినాలనిపించిందండి, ఎంత బాగా చేసింది. మా ఈమె యువతల పక్క కూర్చున్నారు కదా వైట్ సారీ, తను మా సునీత వాళ్ళ మదర్, తను మా పెద్ద వసంత వాళ్ళ పెద్దమ్మ, కానీ తన దగ్గరే పెరిగింది కాబట్టి ఆమెకి అమ్మ అమ్మ అని ఇద్దరిని తేడా లేకుండా చూసుకుంటుంది అనమాట. అందుకే మేము పండగ వచ్చినప్పుడు ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ వెళ్తూ ఉంటాము కుదిరినప్పుడు. సో చికెన్ అవన్నీ చూపిస్తున్నా అనమాట నేను, చాలా బాగా కుదిరింది చూడండి అసలు. అంటే భలే టేస్ట్ ఉంటుందండి ఊర్లో వండినప్పుడు, ఆ టేస్ట్ అది అనేది అసలు నిజంగా చాలా బాగుంటుంది. చికెన్ తేడానా వండడం తేడానా తెలియదు, కానీ
చాలా 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 కమ్మగా ఉంటుంది. సో నేను ఫస్ట్ తోటకూర వేయించుకొని తిందామని చెప్పేసి తోటకూర వేయించుకున్నాను. ఇదిగోండి తోటకూర, ఇది తోటకూర తినేసేయండి, అంత బాగుంటుంది. నాకు దీని సిరికూర సిరికూర అంటారు, ఐడియా ఉందా సిరికూర అంటారు ఆకుకూరలో, చిన్న చిన్న తోటకూరలానే ఉంటుంది, లేతగా ఉంది, అసలు సూపర్గా ఉందండి. ఇదైతే ఎంత బాగుందో, మా అత్తయ్య చేసిందంట, చాలా చాలా బాగుంది. నన్ను మాత్రాన పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటివరకు చాలా బాగా ప్రేమగా చూసుకుంటారండి. నేను వాళ్ళ పట్ల అట్లనే ఉంటాను, నాకు ఇవి అవి అని అలా ఉండదు, అందరితో కలుపుకొని పోవాలనే ఉంటుంది. ఎందుకంటే ఉన్నది ఒక్కటే ఒక్క లైఫ్, ఆ లైఫ్లో అన్నీ నాకు మంచిగా ఉండాలన్నది నాకు ఎందుకో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం దాన్ని ఏమైనా సక్సెస్ అవ్వటము అంటే డబ్బు రావటము పేరు రావటము అని కాదని నా ఉద్దేశంలో. సక్సెస్ అవ్వటము అంటే నా దాంట్లో నా ఉద్దేశం ప్రకారం మనస్ఫూర్తిగా ఒక ముద్ద తిని కంటిన్యూగా నిద్రపోవటం అనేది లైఫ్లో పెద్ద సక్సెస్ అనుకుంటాను నేను. ఎందుకంటే లైఫ్ ఆఫ్టర్ లైఫ్లో మనం పని చేయాలి, ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకొని సాధించాలి. ఆ గోల్ సాధించేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి, కానీ అవన్నీ సాధించుకొని తృప్తిగా ఒక సాధించామన్న తృప్తితో ఒక ముద్ద తిని పడుకుంటాం కదా, అది నిజమైన సక్సెస్ అనుకుంటా నేను. కొందరు సక్సెస్ ఏంటంటే డబ్బుతో పని ఉండదండి. వాళ్ళు ఒక ఆర్టిస్ట్ అని ఆయన ఉంటారు, ఆయన ఒక పెయింట్ వేయాలనుకుంటారు, దానికి ఎంత డబ్బు వస్తుందని ముందే ఆలోచించరు ఆయన. ఆయన సాటిస్ఫాక్షన్ అలా ఉంటుంది, ఇది వెయ్యాలి ఇది చెయ్యాలి అని, అట్లనే కొన్ని ఉంటాయన్నమాట. సో సాటిస్ఫాక్షన్ అనేది మనకి తెచ్చుకున్న దాన్ని బట్టి చేసిన దాన్ని బట్టి ఉంటుంది నా ఉద్దేశం. మా అత్తలితో చూడండి, నేను కిందకు వచ్చినాక మీరు పైన కూర్చున్నారు స్టూళ్ళల్లో అని చెప్పేసి అంటున్నా. మా చిన్న పెద్ద అయితే రియాక్ట్ అయింది, కానీ చిన్న అయితే అసలు రియాక్ట్ అవ్వదు కదా, తొందరగా రియాక్ట్ అవ్వదు అనమాట. కొంచెం బిడియం ఎక్కువ, అంటే మా అత్తయ్య పెళ్ళైన అంటే చిన్న ఏజ్లోనే పెళ్ళి అయిపోతే ఇక్కడికి వచ్చిందంట. పెళ్లి కాకముందే మా సునీత వాళ్ళ నాయనమ్మ తీసుకొచ్చేసిందంట, చుట్టాలన్నమాట తీసుకొచ్చేసుకుందంట, ముందు మా ఇంటి పిల్ల అని చెప్పేసి అప్పటి నుంచి ఇక్కడే పెరిగిందంట అండి. మా అత్తయ్యది ఒక స్టోరీ అన్నమాట. చిన్నప్పుడు అప్పట్లో చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు కదా అలాగా. సో ఫ్యామిలీ అంతా భోగి రోజు ముందు రోజు ఇలా ఉన్నాం అన్నమాట, అందరం కలిసి ఇక సరదాగా భోజనం చేయటం. అంటే ఫ్యామిలీ టైం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి, దూరం ఉన్న వాళ్ళకి దీని వాల్యూ బాగా తెలుస్తుంది అండి, ఎక్కువ శాతం తెలుస్తుంది. సో అందరితో ఉన్న వాళ్ళు కూడా వాల్యూ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పాపం దూరం ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు నాకు కొన్ని కామెంట్స్లో కువైట్లో కొంచెం అక్కడక్కడ దూరం ఉన్న వాళ్ళు అన్నయ్య మేము చాలా మిస్ అవుతున్నాం మా ఊరిని మా ఫ్యామిలీని అంటూ ఉంటారు. నీ వీడియోస్ చూసినప్పుడు హ్యాపీగా ఉంటుంది అన్నయ్య, మా ఊర్లో ఉన్నట్టే అనిపిస్తారా అనిపిస్తుంది అంటారు. చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషం. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ కూడా మా ఫ్యామిలీ తరపు నుంచి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. సరేనా అండి, ఇంకా యోధా వేసిన ముగ్గులు ఆనన్ భోగి పనులు ఇవన్నీ వీడియో ఎడిటింగ్ చేయాలి, నేను ఎడిటింగ్ చేసి నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తానండి. అది YDtvలో ఉంటాయి, తప్పకుండా చూడండి సరేనా. అలాగే ఫేస్బుక్లో నన్ను ఫాలో అవ్వాలి, రెగ్యులర్ అప్డేట్ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ సంబంధించిన అన్ని లింక్స్ ఉంటాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, నమస్తే.